ఈ బాబా ఎప్పుడు వచ్చింది ఇది వల్ల హాస్పిటల్కి ఏమన్నా ఖర్చులు పెట్టుకున్నావా ఏమన్నారు ఇవ్వలేదు సర్టిఫికేట్ ఇవ్వలేదు ఎన్ని రోజుల నుంచి ఉంది కాదు బా ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంది రెండు సంవత్సరాలైంది ఇప్పుడు అమ్మాయి స్వాతి వాళ్ళ తల్లి సాయిత్రి ఏం చేస్తాం మనం ఇంట్లో పనులు చేసుకుంటుంది ఈ అమ్మాయికి ఆరోగ్య సమస్య వచ్చింది రెండేళ్ల నుంచి ఆఫీస్ చుట్టూరు తిరుగుతా ఉంది ఈ ప్రభుత్వం చెప్తున్నారు చిన్న అనారోగ్యం వచ్చినా 1000 రూపాయల పైన అయితే మేము డబ్బులు ఇస్తాం ఆరోగ్యాన్ని కుదుటపరుస్తామని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే పరిగెత్త వస్తాడని నాకు అనుమానం వచ్చి పైకి రమ్మన్నారు ఇది యథార్థం ఈ ప్రభుత్వం ఇలాంటి పేదవాళ్ల గురించి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు చదువుకోవలసిన వయసులో ఆ పాపం చూస్తే చాలా జాలేస్తుంది అందుకే ఇక్కడ నేను పార్టీ పరంగా 1-5 వేలు రామ్మోహన్ 10 వేలు ఇస్తామని ఇప్పుడే అనుకుంటున్నా అదే మాదిరిగా 20 రోజులు పెట్టుకో మళ్ళా 20 రోజులు పంపిస్తాం చేసిన తర్వాత ఆరోగ్యం కూడా చూపించి ఎన్టీఆర్ మెంబర్ నష్టాలు తగ్గిద్దాం అవసరమైతే ఆ పాపని చదివించే బాధ్యత కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకుంటుంది. థాంక్యూ. ఈ మానసిక విక్రాంతాలు మళ్ళీ ఫిజికల్లీ గా కూడా మనం చూస్తూ ఉన్నాం చందక స్వాతి మరి వాళ్ళ తల్లి చందక రాజేశ్వరి ఈ రాజేశ్వరికి భర్త లేరు భర్త చనిపోయారు ఇద్దరు ఆడపిల్లలు ఈ అమ్మాయి 2వ పెళ్లి అమ్మాయి ఒక పెద్ద అమ్మాయి ఉంది ఇంకా పెళ్లి కూడా కాల ఆ రాజేశ్వరి రోజు కూడా 4 ఇళ్ళ దగ్గర పనులు చేసుకుంటూ ఉంటుంది 4 షాపులు శుభ్రం చేసి కడిగి అక్కడ ముగ్గులు పెట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి డబ్బులతోటే ఈ కుటుంబం బతుకుతూ ఉంది ఇట్టు ఈ కుటుంబానికి ఇల్లు లేదు మరి ఏ విధమైన ఆధారం కూడా లేదు అటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి స్వాతి దురదృష్టవశాత్తు మరి గతంలో అయితే బాగా చదువుకునేది తిరిగేది ఆ ఏదో మెదడులో చిన్న డిఫరెన్స్ వచ్చి మన 2 సంవత్సరాల క్రితం ఈ రకమైన పరిస్థితులు అంటే సరిగ్గా నడవలేక సరిగ్గా మాట్లాడలేక ఈ రకమైన పరిస్థితి 2 సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి వస్తే మరి 2 సంవత్సరాల నుండి కూడా మరి పెన్షన్ కోసం అడుగుతూ ఉన్న కూడా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అటు వెళ్ళండి అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి మొన్న కూడా నేను 3 నెలల క్రితం నేను కూడా వార్డులో తిరుగుతూ ఉన్నప్పుడు నా దృష్టి కూడా ఈ పాప కనిపిస్తే నేను అడిగా పెన్షన్ వస్తున్నామా లేదండి ఇవ్వట్లేదు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయని చెప్తే నేను ఆ రోజు డైరెక్ట్గా సచివాలయం ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ వీళ్ళకి సదర్న్ సర్టిఫికెట్ లేదు సదర్న్ సర్టిఫికెట్ పెట్టి పెన్షన్ పెట్టండి ఇటువంటి వాళ్ళకి చేయకపోతే మనం ఎట్లా అని ఆ రోజు నేను చెప్పడం జరిగింది అన్నీ చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు కూడా ఒక శాసనసభ్యుడు చెప్పినా కూడా ఎక్కడా కూడా మరి ఆ పని చేసినటువంటి పరిస్థితి లేదు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వరద బాధితుల్ని పరామర్శించడం కోసం
బైపాస్ రోడ్లో మరి కాన్వాయ్ తెలుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి పరిగెత్తుకుంటా ఏడుస్తా ఉంటే నిజంగా మేము కూడా చూడలేదు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కాన్వాయ్ని అప్పటికప్పుడు ఆపి ఏంటి సమస్య ఏంటని అడిగితే ఇలా పింఛన్ లేదన్నని ఆ తల్లి చెప్పింది. ఎందుకు లేదమ్మా పింఛన్ అని అంటే ఏమో అని అంటే మాకు తిరగట్లేదు, ఎన్నిసార్లు తిరిగినా కూడా అవ్వట్లేదని చెప్తే ఆయన ఆ కారులోకి పిలిపించుకుని అప్పటికప్పుడు 25,000 రూపాయలు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అమ్మాయికి ఇస్తానని చెప్తే మన రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్సీ గారు కూడా స్పందించి 20,000 రూపాయలు అప్పటికప్పుడు ఆయనకు అందించడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అవసరమైతే చదువుకునే పాప వచ్చి నేను చదివిస్తాను అని కూడా నిన్న ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది. నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మొన్ననే మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు మీ సాక్షి పత్రికలో, ఎందుకంటే పథకాలు తక్కువ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ మీ ప్రభుత్వంలో, అందులో మీరు వేసిన అడ్వర్టైజ్మెంట్ కూడా అంత ఇదంటే గత ప్రభుత్వంలో చేసిన దాన్ని విమర్శించడానికి అంటే ప్రభుత్వ డబ్బులు పెట్టి గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించేటువంటి విధంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అనేది మొదటిసారే మా లైఫ్లో మా పొలిటికల్ లైఫ్లో కానీ మా విద్యార్థి జీవితంలో కానీ చేసేది. అధికారులు మారరు, అప్పుడు అదే అధికారులు ఉంటారు ఇప్పుడు అదే అధికారులు ఉంటారు. మరి ప్రభుత్వ డబ్బులతో ఇట్లా అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు సాక్షి ఇందులోనే ఎల్లో కలర్ పెట్టేశారు. గతంలో వీలైనన్ని ఎక్కువ పథకాలని ఎలా ఎగ్గొట్టాలా, ఎంతమందికి ఎగ్గొట్టాలా, ఎంత ఎక్కువ మొత్తం ఎగ్గొట్టాలా అనే ఆరాటం, అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇట్లా ఉండేదని ఒక ఫేక్ అడ్వర్టైజ్మెంట్ వేశారు. అదే ఇలా బ్లూ కలర్ వేసుకుని మరి మన జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి అందించాలనే గట్టి సంకల్పం, అది ఎంత ఎక్కువ మొత్తమైనా ఆర్థిక కష్టాలు ఎన్నున్నా చిరునవ్వుతో భరిస్తూ పేదలకు మంచి చేసే దృఢ చిత్తం, ఏ ఒక్కరికైనా ఏ పథకమైనా ఏ కారణం చేతనైనా అందకపోతే వారికి కూడా ఎలా ఇవ్వాలా ఎలా వారికి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.